కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రాముఖ్య పుణ్యక్షేత్రమైన అన్నవరం శక్తిదేవుని దివ్య కళ్యాణ మహోత్సవం సంబంధించి ఆలయ యువ చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశాల మేరకు భక్తులచే గోటితో కోటి తలంబ్రాలు వలిచే కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభమైనది. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు 5 రోజుల పాటు ఈ గోటితో వలిచే కార్యక్రమం దేవస్థానం చేపట్టింది. వచ్చే భక్తులకు ప్రసాద భోజనం, స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించిన దేవస్థాన అధికారులు. ఇందులో భాగంగా గ్రామ గ్రామాన సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో సోమవారం నాడు ధర్మవరం బూరుపూడి, సోమవారం ప్రతిపాడు గ్రామాలలో తిరిగి భక్తులను అన్నవరం తీసుకువెళ్లి గోటుతో తలంబ్రాలు వలిచే కార్యక్రమం చేపట్టారు. సత్యదేవుని దివ్య కళ్యాణం మే 1వ తారీఖున జరుగుతుంది. కాబట్టి భక్తులు అన్నవరం వచ్చి గోటుతో తలంబ్రాలు వలిచే కార్యక్రమం గురువారంతో ముగింపు అవుతుంది. కాబట్టి భక్తులు పాల్గొనాలని కృష్ణబాబు కోరారు. సూర్యకుమారి అండి, ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఈ గోటితో వలిచే తలంబ్రాలు బియ్యం వలుస్తారు కదండి, దానికి అనేసి భక్తులందరినీ ఆహ్వానించడానికి మా గురువుగారు చెప్పారండి. దానికి అనేసి మేమందరినీ కూడా ఈ భక్తులందరినీ మేమందరం కూడా రేపు వద్దామని అనుకుంటున్నామండి. ఓం శ్రీ సత్యదేవ.